ఎలాగా, ఎట్లా అనిపించి స్మార్ట్ శంకర్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉన్నాయి? డబుల్ స్మార్ట్, డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. డబుల్ మసాలా కలిగింది అన్న, నిజంగా ఫీల్ వేరే లెవెల్. నిజంగా డైరెక్షన్ పూర్తిగా మార్క్ అనిపించారు. నిజంగా ఎవ్వడెవడైతే ఉన్న లైగర్ ఫ్లాప్ నిజంగా ఒక్క కుర్చి మడతపడితే ఏం గడపా. నిజంగా unexpectedly good, it's too good. dance, have you seen the songs? chala baundi super massy song, massy film, fully entertaining film. నిజమేనండి, ఒక మాసీ లుక్ బస్తీలో ఉండడము, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ గానీ నెత్తికి కట్టుకోవడం గానీ నిజంగా చాలా మాస్గా ఉన్నాయి. ఆయన సైడ్ పంచ్ డైలాగ్స్ గానీ మనకి డైలాగ్స్ కూడా ఉన్నాయి, మాస్ పంచ్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్స్ అవుతూ ఉంటాయన్నా, కానీ బాగుంది మూవీ. వాళ్ళు ఇద్దరు కంబ్యాక్ ఇచ్చారా, రాము పూరి జగన్నాథ్ ఇద్దరు కంబ్యాక్ ఇచ్చారా? కంబ్యాక్ అనుకోవచ్చు బ్రో, పక్కా పక్కా కంబ్యాక్ అనుకోవచ్చు. ఫైట్స్ అన్ని ఎలా అనిపించాయి డబుల్ స్మార్ట్ లో? నా ఫైట్స్ సంజయ్ దత్ రామ్ మధ్యలో ఫైట్స్ బాగున్నాయన్న. స్మార్ట్ శంకర్ అంటే స్మార్ట్ శంకర్ అన్న. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ మాత్రం ఇచ్చి పడేసినా పూరి అన్న. నిజంగా ప్లేట్ పెట్టుకొని పూరి తినాలనిపిస్తుంది నాకు, అంత బాగా తీసిన సినిమా మాత్రం. ఇచ్చి పడేసిన ప్లేట్ పూరి ఇచ్చి పడేసింది మన అన్న పూరి అన్న. అన్న దుమ్ము లేపేసిందన్న, ఏమి ఇచ్చిందన్న సినిమా. సంజయ్ దత్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. డబుల్ స్మార్ట్ బ్రో, మంచి ఉంది బ్రో, చూడండి కూడా మంచి ఉంది. కొంచెం కొంచెం థ్రిల్లింగ్ టైప్ ఉంది, లైక్ మంచి ఉంది మూవీ. అంటే ఇప్పుడు రామన్న యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అయితే సాలిడ్ ఉండే బ్రో, మస్తు ఉండే, కానీ చూడండి కూడా మంచి ఉండే. ఇప్పుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చాడు ఈ మూవీ తోటి? అవు బ్రో, కానీ కంబ్యాక్ అయితే సాలిడ్ వచ్చింది. అంటే డైలాగ్స్ స్క్రీన్ ప్లే ఎలా చేశాడు? డైలాగ్ అయితే చూస్తే మైండ్ బ్లో అయిపోవాలి బ్రో, మస్తు వచ్చింది. కానీ అంటే లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది కదా పూరి జగన్నాథ్, ఈ మూవీ కంబ్యాక్ అనుకోవచ్చా? బ్రో ఫ్లాప్ అయితే ఏంది బ్రో, ఇప్పుడైతే కంబ్యాక్ అయితే ఇచ్చింది కదా బ్రో. బ్రో ఎలా అనిపించింది డబుల్ స్మార్ట్ సినిమా? ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగుంది సినిమా, బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది రామ్ది? బాగుంది బాగుంది, ఈసారి ఇంకా మంచి చేసింది సినిమా. డబుల్ స్మార్ట్ బాగుంది అన్న, సూపర్, ఎక్సలెంట్. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాథ్ గారి ఎనర్జీ, దానికి తగ్గట్టు రామ్ గారి ఎనర్జీ ఉంది. మరి మాస్ మసాలా మామూలు జనాలకి మన యూత్కి కావాల్సింది అదేనా అన్న? మసాలా ఫ్లాప్ ఫ్లాప్ ఇట్ అన్నది తర్వాత విషయం అన్న. ఆయన జనాల్ని యూత్ని ఆకర్షించుకోవడంలో నెంబర్ వన్ డైరెక్టర్. కంబ్యాక్ అన్న, ఎందుకంటే తప్పనిసరిగా కంబ్యాక్. ఎందుకంటే లైగర్ ఇవన్నీ కొద్దిగా డిసప్పాయింట్ చేసినాయి కాబట్టి ఆకలితో ఉన్నాడు ఆయన కూడా. ఆయన విజన్ ఇదంతా రెస్పాన్స్ థియేటర్లో రెస్పాన్స్ అంటే యూత్ ఐకాన్ ఎక్కువగా ఉంటుంది మూవీకి. ఆమె ఎనర్జీ లెవెల్స్ మనం చెప్పలేమన్నా, ఆయన స్టార్టింగ్ నుంచి అలాగలా పెరుగుతూనే వచ్చాడు. అంత బాధ నిజంగా ఎలివేషన్ ఉంటా పోయా వేరే లెవెల్. అప్పుడు గెటప్స్ కావాలి ఉంటా పోయా వేరే లెవెల్. నిజంగా కిర్రి అన్న వేరే ఒక సాంగ్ లో పర్ఫార్మెన్స్ ఉంటా పోయా ఆ సాంగ్ తిన్న తర్వాత వేరే హీరో పనికిరా అనిపిస్తాను అన్న. కిరి 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 దిమ్మా అసలు థియేటర్ దద్దరి వెళ్ళిపోయింది అన్న. నిజంగా అంత బాగుంది ఆ సాంగ్స్ అనే అన్న స్టెప్స్ కానీ వేరే లెవెల్ అనిపించింది. ఆ గెటప్స్ కామెడీ టైమింగ్ కానీ ఇంటర్లో ఒక స్టార్ట్ ఉండ అన్న. నిజంగా విలన్ చూపిస్తారు, విలన్ కొడతాను హీరోని ఊరా. బాగుందా అన్న? నిజంగా మనక చాలా బాగుంది అన్న. కొత్త తీసుకొచ్చా చాలా విజువలైజేషన్ చాలా కొత్త. చాలా ట్రోల్ చేశారు కదా లైగర్కి, ఇంకా పనికిరాడు, డైరెక్టర్ పని అయిపోయింది అనేసి. ఈ సినిమాతో కంబ్యాక్ కృతి మర్తపడి దెంగాడిపోయా. నిజంగా ఎవడో అయితే నిజంగా క్రిటిక్ రాస్తాడు బాగాలేదని. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాకైతే ఫీల్ గుడ్ మూవీ. నిజంగా మాస్క దాస్, నిజంగా మాస్ దమ్కి ఫీలింగ్ కలిగింది అన్న. దిస్ ఇస్ కాల్డ్ రామ్ పోతుని అన్న ఫీలింగ్ కలిగింది అన్న. వెయ్యాలి అన్న 2000 కోట్లు తప్పులేదు. నిజంగా అంత బాగుంది సినిమా అయితే, చాలా అంటే చాలా బాగుంది. మేము చెప్తా సినిమాలో మెయిన్ ప్లాట్స్ ఏంటంటే విజువలైజేషన్ చాలా బాగుంది. మాస్ ఎలివెన్స్ ఉంటా పోయా వేరే లెవెల్. ఊర్రా కూతా ర్యాంప్ ఉంటుంది. సో విలన్తో ఫైట్ సీన్స్ ఉంటా పోయా నిజంగా క్లైమాక్స్ హైలైట్ అది. సో అదొక మెయిన్ ప్లేస్ ఉంటాం. అండ్ ఒక సీన్ ఉంటా పోయా రామ్ పోతుని అసలు అసలు ఊహించాం. ఫస్ట్ హాఫ్లో చనిపోతాం అనుకుంటా, సెకండ్ హాఫ్ ఉంటా పోయా మా వేరే లెవెల్. నిజంగా సార్ మెయిన్ సంజయ్ దత్ అన్న. అసలు తననైతే మన ధృవసం విషయంగా విలన్కి. సో తన మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు కదా, ఏంది హీరో దొక్కేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ భయ్యా సెకండ్ హాఫ్ ఉంటా భయ్య వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఒక రొమాన్స్ ఉంటుంది భయ్య వేరే కూతా ర్యాంప్ అన్న. గ్లామర్ ఏందన్నా రెచ్చిపోరా నిజంగా. కుక్క కూల పెప్సీ హీరోని చో సెక్సీ అని చెప్పొచ్చా. డైలాగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది? నిజంగా నాకు మరో టెంపర్ అనిపించాను. టెంపర్ ఫీలింగ్ చూసిన టెంపర్ వస్తున్న ఫీలింగ్ అని అనమాట. అంత కూతర్ ర్యాంప్ నిజంగా వేరే లెవెల్. హ్యాట్స్ ఆఫ్ పూరి జగన్నాథ్. చాలా చాలా బాగుంటుంది. 100% నిజంగా మంచి కంబ్యాక్, క్లీన్ గుడ్ కంబ్యాక్. ప్రతి ఒక్క మాస్ ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది కదా అన్న ఫీలింగ్ కలిగింది నాకు.
నాకైతే నిజంగా కూత ర్యామ్ 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 అన్న నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే మీకు కరం చచ్చిపోరా బాబు. శంకర్ కాదన్నా డబ్బల్ ఇష్మాట్ ఆల్రెడీ మనం ఇష్మాట్ అయితే యూజ్ చేసాము. మన దాంపతి నేను అయితే ఎంత బాగా యాక్టింగ్ చేశాడు, అందులో దుమ్ము లేపాడు. అంటే ఒక క్లాస్గా అనుకున్నా కానీ, ఒక మాస్గా అనుకున్నా కానీ, ఊర్రా మాస్గా అనుకున్నా కానీ మన రామ్ పోతినేని తర్వాతనే ఫైటింగ్ సీన్స్, కామెడీ, యాక్టింగ్ అసలు వేరే లెవెల్. ఆల్రెడీ మనకి ఫస్ట్లోనే అందులో చిప్పు అది సంథింగ్ అని ఉంటుంది. సో అక్కడనే మనకు అర్థమైపోయింది. అలాగే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, యాక్టింగ్ సీన్స్ కానివ్వండి, ఇంకా ఇందులో పూరి జగన్నాథ్ గారు అయితే అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక రెండు మూడు మూవీస్ అయితే కొంచెం ఫ్లాప్ అయినట్లయితే మనకు తెలిసిందే కానీ, కానీ ఇప్పుడు ఈ మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. ఆల్రెడీ మన పూరి జగన్నాథ్ గురించి ఆ ఫైటింగ్ సీన్స్లో కానివ్వండి, లవ్ స్టోరీలో కానివ్వండి, అది ప్రతి ఒక్కటి మనకు తెలిసిందే కాబట్టి రామ్ గారి యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు భయ్యా. అసలు తోపు ఉంది. ఇంకా రేటింగ్ గురించి అయితే విషయం మాట్లాడాల్సింది లేదు. ఇక ఆగస్ట్ 15కి మంచి ఒక మూవీ వచ్చిందని అయితే చెప్పొచ్చు.